To our channel name is NM Education Channel for Psychology and Tripathers. In this video, lo, Smuti enni rakalu nerchukune vidhanam batti Smuti vidhanam enni rakalu manamu telusukune prayatnam cheddam. Okata udaharana ekkalu nerchukotam ganita ekkalu nerchukunnappudu arthamto sambandham lekunda avagaham lekunda unnadi unnattlu yadarthanga kantasam chesi ekkalu nerchukuntam. Randa udaharana gunintalu తెలుగు గుణింతాలు కావచ్చు, ఆంగ్ల గుణింతాలు కానీ, మరి హిందీ గుణింతాలు కానీ అర్థంతో సంబంధం లేకుండా యథాతథంగా ఉన్నది ఉన్నట్లు బట్టి వాడతాము, కంఠస్థం చేస్తాము, వల్లె వేస్తాము, ఇలా మనం గుణింతాలు నేర్చుకుంటాం. అదేవిధంగా శ్లోకాలు, తెలుగు శ్లోకాలు కావచ్చు, హిందీ శ్లోకాలు కావచ్చు, హిందీ పద్యాలు కావచ్చు, ఏదైనా సరే వాటిని ఉన్నది ఉన్నట్టు యథాతథంగా బట్టి బట్టి మనము ఉన్నది ఉన్నట్టుగా కంఠస్థం చేసి మళ్ళీ మళ్ళీ చదివి గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాం. అదే విధంగా గణిత సూత్రాలు కూడా మనం ఉన్న విధంగా గణిత సూత్రాలు ఉన్నది ఉన్నట్లుగా మనం యథాతథంగా నేర్చుకుంటాము, అర్థంతో సంబంధం లేకుండా కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాము. ఇలా మనం ఒక అర్థంతో సంబంధం లేకుండా అవగాహనతో సంబంధం లేకుండా ఉన్నది ఉన్నట్లు యథాతథంగా మళ్ళీ మళ్ళీ చదివి వల్లెవేస్తూ కంఠస్థం ద్వారా నేర్చుకునే స్మృతి విధానాన్ని బట్టి స్మృతి అంటారు. దీన్ని రోట్ మెమరీ అంటారు. బట్టి స్మృతి, బట్టి స్మృతి, రోట్ మెమరీ, రోట్ మెమరీ అంటారు. ఇలా నేర్చుకున్న దాన్ని రాసుకునే ప్రయత్నం చేద్దాం. బట్టి స్మృతి, రోట్ మెమరీ, దీని అర్థం ఏంటంటే నిర్వచనం, ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లు, ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లు అర్థంతో సంబంధం లేకుండా, అర్థంతో మరియు అవగాహనతో సంబంధం లేకుండా యథాతథంగా 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 మళ్ళీ మళ్ళీ వల్లెవేయడము లేదా కంఠస్థం చేయడం ద్వారా నేర్చుకునే స్మృతిని మనం ఏమంటే బట్టి స్మృతి అంటారు. ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లు, అర్థంతో అవగాహనతో సంబంధం లేకుండా యథాతథంగా కంఠస్థం చేసి మళ్ళీ మళ్ళీ వల్లెవేయడం ద్వారా నేర్చుకునే విధ స్మృతిని మనము బట్టి స్మృతి అంటారు. ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది స్వల్పకాలిక స్మృతికి దారితీస్తుంది. వీటిని తర్వాత మళ్ళీ డిస్కస్ చేస్తాం. తర్వాత వీటికి ఉదాహరణలు ఎక్కాలు, పద్యాలు నేర్చుకోవడం, శ్లోకాలు, గణిత సూత్రాలు, ఇదా ఈ విధంగా మనము నేర్చుకునే బట్టి బట్టి మనము ఈ విధంగా మనము బట్టి స్మృతి నేర్చుకున్నాం. అదేవిధంగా నేర్చుకునే దాన్ని బట్టి మరొక రకమైన స్మృతిని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ రెండో రకమైన స్మృతి, పనిచేస్తూ నేర్చుకోవడము, బృంద చర్చ ద్వారా నేర్చుకోవడము, కంప్యూటర్ ఇంటర్నెట్ ద్వారా నేర్చుకోవడము, అర్థం చేసుకొని ఎందుకు ఏమిటి ఎలా అవగాహనతో నేర్చుకోవడము, పూర్తిగా సమగ్రంగా నేర్చుకోవడము, సంబంధాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకొని అవగాహనతో అర్థమయ్యే విధంగా నేర్చుకునే విధానాన్ని మన కూడా ఇంకో విధానం ఉంటుంది. ఇక్కడ నాలుగు ఉదాహరణ చూడండి. 2, 4, 6, 8 తర్వాత వచ్చే సంఖ్య అంటే వీటి యొక్క సంబంధాన్ని మనం తెలుసుకున్న తర్వాతనే మనకు అర్థమవుతుంది. అంటే విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని అర్థం చేసుకొని నేర్చుకునే విధానాన్ని మరొక విధానం ఉంటుంది. వర్షాలు కురియకపోతే ఏమవుతుంది, దీని కూడా మనం ఏంటంటే ఎందుకు ఏమిటి ఎలా అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కూడికకు గుణకారం సంబంధం ఏముంది, మళ్ళీ మళ్ళీ కూడితేనే గుణకారం. ఇలా ఒక విషయాన్ని సంబంధం ద్వారా అర్థం చేసుకొని అవగాహనతో అర్థం చేసుకొని సమగ్రంగా అవగాహన చేసుకొని పనిచేస్తూ నేర్చుకోవడము, బృంద చర్చ ద్వారా నేర్చుకునే స్మృతిని మనం ఏమిటంటే తార్కిక స్మృతి, లాజికల్ మెమరీ. తార్కిక స్మృతి, లాజికల్ మెమరీ, లాజికల్ మెమరీ అంటారు. నేర్చుకునే దాన్ని రాసుకునే ప్రయత్నం చేద్దాం. తార్కిక స్మృతి, లాజికల్, దీని నిర్వచనం ఏంటి, అర్థం ఏంటంటే ఒక విషయాన్ని అర్థంతో కూడి అవగాహనతో నేర్చుకోవడం, అర్థవంతంగా అవగాహనతో నేర్చుకోవడము,
ఎందుకు ఏమిటి ఎలా ఎందుకు ఏమిటి ఎలా సమగ్రంగా అర్థమయ్యేటట్టు నేర్చుకునే విధానాన్ని తార్కిక స్మృతి అంటారు ఇది పెద్దల్లో పెద్దవారిలో ఎక్కువగా ఉంటుంది ఇది దీర్ఘకాలిక స్మృతికి దారి తీస్తుంది దీర్ఘకాలిక స్మృతికి దారి తీస్తుంది వీటికి ఉదాహరణలు పని చేస్తూ నేర్చుకోవడము బృంద చర్చ ద్వారా నేర్చుకోవడము కంప్యూటర్ నెట్ ద్వారా నేర్చుకోవడము నెక్స్ట్ 2 4 6 8 తర్వాత వచ్చే సంఖ్యను తెలపడము ఐదవది వర్షాలు కురియకపోతే ఏమవుతుందో తెలపడము ఇలాంటి అంశాలన్నీ మనము తార్కిక స్మృతికి ఉదాహరణ చెప్పవచ్చు ఇలా నేర్చుకునే విధానాన్ని బట్టి స్మృతిని మనం ఇంతకుముందు 2 రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి ఇంతకుముందు నేర్చుకున్నట్టు బట్టి స్మృతి రెండవది తార్కిక స్మృతి ఇలా మనము నేర్చుకునే విధానాన్ని బట్టి స్మృతిని 2 రకాలుగా వర్గీకరించాము ఒకటి బట్టి స్మృతి రెండవది తార్కిక స్మృతి ఈ నేర్చుకున్న అంశాన్ని చిన్న మైండ్ మ్యాపింగ్ రూపంలో మనము నేర్చుకునే ప్రయత్నం చూద్దాం బట్టి స్మృతి అర్థంతో సంబంధం లేకుండా నేర్చుకోవడము యథాతథంగా నేర్చుకోవడము వీటికి ఉదాహరణలు పద్యాలు శ్లోకాలు గణిత ఏకాలు గణిత సూత్రాలు వీటన్నిటిని మనం బట్టి స్మృతికి ఉదాహరణ చెప్పవచ్చు అదేవిధంగా తార్కిక స్మృతి అర్థంతో కూడిన అవగాహనతో కూడిన విధానము ఎందుకు ఏమిటి ఎలా అనే అంశం ద్వారా పూర్తిగా అవగాహనతో పనిచేస్తూ నేర్చుకోవడము బృందచర్చ ద్వారా నేర్చుకోవడము దీనిది తార్కిక స్మృతికి ఉదాహరణగా వస్తుంది ఇలా మనం నేర్చుకున్న అంశాన్ని మరి ఒక చిన్న పార్టిసిపెంట్స్ రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పార్టిసిపెంట్స్ ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లు యథాతథంగా నేర్చుకునే బట్టి పేరుని ఏమంటారు బట్టి స్మృతి తార్కిక స్మృతి సంవేదన స్మృతి స్వల్పకాలిక స్మృతి ఇందులో ఆన్సర్ ఏమవుతుందంటే బట్టి స్మృతి ఒక విషయాన్ని అర్థం చేసుకొని ఎందుకు ఏమిటి ఎలా అని తెలుసుకొని నేర్చుకునే విధానాన్ని స్మృతిని ఏమంటారు బట్టి స్మృతి తార్కిక దీర్ఘకాలిక స్వల్పకాలిక అది తార్కిక స్మృతి అవుతుంది బట్టి స్మృతికి ఉదాహరణలు ఎక్కా సూత్రాలు నేర్చుకోవడము తెలుగు పద్యాలు తెలుగు శ్లోకాలు నేర్చుకోవడం పైవన్నీ ఇందులో ఆన్సర్ ఏమవుతుందంటే పైవన్నీ తార్కిక స్మృతికి ఉదాహరణలు వర్షాలు పడకుండా ఏమవుతుంది 2 4 6 7 తర్వాత వచ్చే సంఖ్యలు పనిచేస్తూ నేర్చుకోవడం పైవన్నీ ఇందులో ఆన్సర్ ఏమవుతుంది పైవన్నీ ఇప్పుడు 3 బిట్స్ ఇందులో సరికాని వాక్యాన్ని గుర్తించండి 5వ యక్కం బట్టి స్మృతి పనిచేస్తూ నేర్చుకోవడం తార్కిక స్మృతి తెలుగు పద్యాలు నేర్చుకోవడము తార్కిక స్మృతి తెలుగు శ్లోకాలు నేర్చుకోవడం బట్టి స్మృతి ఇందులో తెలుగు పద్యాలు నేర్చుకోవడం తార్కిక స్మృతి కాదు ఇది బట్టి స్మృతి అవుతుంది ఇందులో సరికాని వాక్యం ఏంటంటే తెలుగు పద్యాలు నేర్చుకోవడం తార్కిక స్మృతి అనేది తార్కాని వాక్యం అవుతుంది అదేవిధంగా మీకు మరొక కృత్యం ఇంటి పని ఇవ్వడం జరుగుతుంది కృత్యంలో ఏంటంటే మీరు వీటికి మరికొన్ని ఉదాహరణలు సేకరించండి బట్టి స్మృతికి తార్కిక స్మృతికి మరికొన్ని ఉదాహరణలు సేకరించండి ప్రాక్టీస్ బిట్స్ సొంతంగా మీరు ఇలా తయారు చేయండి ఈ కాన్సెప్ట్ పైన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ